వెల్కమ్ టు వైఫై టీవీ తెలంగాణ డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత పాత డెబిట్ క్రెడిట్ కార్డులు చెల్లవని ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా బ్యాంకులు స్పష్టం చేస్తున్నాయి ఖాతాదారులు వెంటనే తమ వద్ద ఉన్న డెబిట్ క్రెడిట్ కార్డులను మార్చుకోవాల్సిందిగా బ్యాంకులు కోరుతున్నాయి లేదంటే డిసెంబర్ ముప్పై ఒకటి తర్వాత అంటే వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి ఆ పాత కార్డులు పనిచేయవు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఖాతాదారులు పాత మ్యాగ్నెటిక్ స్టిప్ ఉన్న కార్డుల స్థానంలో కొత్తగా ఈవీఎం చిప్ పిన్ ఆధారిత కార్డులను తీసుకోవాల్సి ఉంటుంది డిసెంబర్ ముప్పై లోపు ఈ ప్రక్రియ పూర్తి కావాలి ఈ కొత్త ఈఎంవి కార్డులు మరింత భద్రతతో మోసాలు జరగకుండా అడ్డుకుంటాయి రెండు వేల పదిహేను ఆగస్టు ఇరవై ఏడున రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులకు పాత కార్డులను రీప్లేస్ చేయాల్సిందిగా ఆదేశించింది దీనికోసం మూడేళ్ల సమయం ఇచ్చింది సెప్టెంబర్ ఒకటి రెండు వేల పదిహేను నుంచే కొత్త కార్డుల జారీ ప్రక్రియ మొదలవుతుందని కూడా ఆర్బీఐ ప్రకటించింది మీ పాత కార్డులను ఇంకా మార్చుకోకపోతే రెండు రకాలుగా మార్చుకునే వీలుంటుంది ఒకటి మీ సంబంధిత బ్యాంక్ నెట్ బ్యాంకింగ్లోకి వెళ్ళి ఈ సర్వీసెస్లో ఏటీఎం కార్డు సర్వీసెస్లోని రిక్వెస్ట్ ఏటీఎం డెబిట్ కార్డ్ ఆప్షన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది లేదా నేరుగా బ్యాంక్ ఖాతా ఉన్న బ్రాంచ్కి వెళ్ళి మార్చుకోవాల్సి ఉంటుంది నెట్ బ్యాంకింగ్ ద్వారా వ్యాలిడిటీని పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఫై టీవీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ